ఆకలిస్తుంది, త్వరగా పెట్టు. ఉండు, పెడుతున్నా కదా. గీత, నేను కూడా ఈసారి నుంచి నీకు హెల్ప్ చేస్తాను. పర్లేదులే సుబ్బు, నువ్వు వాక్లో ఉన్నావు, నేను చూడాల్సిందిలే. లేదు గీత, అసలు నేను ఆ ఫోటో పగలగొట్టకుండా ఉండాలి. లేదులే, నేను చపాతీ పిండి వేసినందుకే గాను నా మీద అరిచావు. అసలు నేను ఫస్ట్ నీకు హెల్ప్ చేయకపోవడం వల్లే కదా ఇదంతా. నేను ఫోటో పగలగొట్టడం, నువ్వు నా మీద చపాతీ పిండి వేయడం, నాదే తప్పు. లేదు సుబ్బు, తప్పు నాదే. తప్పు నాదని చెప్తున్నా కదా గీత. లేదు నాది. తప్పు నాది నాది నాది. తిను. అవునా, తప్పు నీదే. ఇల్లంతా నీట్ గా సర్దిపెట్టు. గీత, అన్యాయమే. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. ఎప్పుడైనా నిజం చెప్పావు నాకు? లాస్ట్ ఇయర్ బర్త్డే కి విష్ చేయడం మర్చిపోయావు, పోయిన వాలంటైన్స్ డే మర్చిపోయావు, లాస్ట్ వీకెండ్ నేను చెప్పినవి మర్చిపోయావు, ఈ రోజు నేను చెప్పిన టైం మర్చిపోయావు, రేపు కూడా మర్చిపోతావు. ఏం చూస్తున్నావు? అమ్మాయి ఎవరో తెలిసినట్టుంటేను. మళ్ళీ అబద్ధం. మొన్న షాపింగ్ మాల్ నా ముందే ఒక అమ్మాయికి క్లైన్ వేసావు. అరే జస్ట్ చూసానంతే. అంటే ఏం ఉద్దేశం? డైటింగ్ లో ఉన్నాడు మెనూ కార్డ్ చూడకూడదా, లవ్ లో ఉన్నాడు వేరే అమ్మాయిని చూడకూడదా? అందరినీ హెయిట్ చేస్తావు కదా. నేను ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్ హెయిట్ చేసానా? ఐ లైక్ దెమ్. చెప్పారు వాళ్ళు నాకు నువ్వు వాళ్ళని తేడాగా చూస్తున్నావని. సగం ఆ రీజన్ తో నీకు బ్రేక్. ఏంటి బాగుండేది? ఏంటి బాగుండేది? నీతో నేను ఎప్పుడు బాగాలేను. లాస్ట్ వీకెండ్ సినిమాకి తీసుకెళ్ళమంటే నువ్వు ఎక్కడ తీసుకెళ్లావు? హే, తీసుకెళ్ళా కదా. ఏంటి తీసుకెళ్లేది? నేను ఇంటర్స్టెల్లర్ ఇంగ్లీష్ కి తీసుకెళ్ళమంటే నువ్వు తెలుగు డబ్ మూవీకి తీసుకెళ్తావా? అసలు సినిమా తెలుగులో? ఏంటి తెచ్చేది? నేను అడిగింది పాప్కార్న్, నువ్వు తెచ్చింది స్వీట్ కార్న్. ఇంత చిన్న స్వీట్ కార్న్ ప్యాకెట్ తీసుకొచ్చి పైగా హెల్త్ మంచిదని చెప్తావా? అంటే రెండిట్లో కార్న్ కామన్ కదా.